రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ జీతాలు పెంచాలని మధ్యాహ్న భోజన కార్మికులు డిమాండ్ చేశారు. ఎంతో కష్టంతో పని చేస్తున్న తమను ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికులు భిక్షాటన చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత అయితే మేము మధ్యాహ్న భోజన కార్మికులము. మేము గత 20 సంవత్సరాల నుంచి వంట చేస్తున్నాము. వంట చేస్తే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు 1000 రూపాయలు పెంచడం జరిగింది. మళ్ళీ రూపాయి పావుల నుంచి చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రూపాయి పెంచుకొచ్చింది. మన ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి 10 పైసలే పెంచుతున్నారు. కానీ ఇంకా అంతకి ఎక్కువ పెంచట్లేదు. ఓకే, అదని కూడా సరే. మాకు మా కష్టానికి దగ్గట్టు మాకు వేతనం పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మేము ఇవ్వాలి. కేటీఆర్ మంత్రి కదా, మరి మంత్రిని అడగాలి కదా. మంత్రి మన జిల్లా నుంచి మంత్రి కదా అమ్మా.